కలిగిన మా కన్న తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ అమూల్యమైన మాటలను మేమందరం అర్థం చేసుకునే మహాభాగ్యం మాకు ప్రసాదించండి. ఏ ఎన్నిక ఏ యోగ్యత లేని నాకు మీ మాటలను నా తండ్రి మాట్లాడే అదృష్టాన్ని ప్రసాదించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. వింటున్న నీ పిల్లలందరికీ మీరు తోడుగా ఉండి నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి చాలా గొప్పవారిగా మేము ఉండాలని మీరు కోరుకున్న రీతిగా జీవించగలిగే మహాభాగ్యం మాకు ప్రసాదించండి. మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రతి సంగతిని మాకు నేర్పించండి. పరలోకానికి వెళ్ళడానికి అవసరమైన ప్రతి సంగతిని మాకు తెలియజేయమని యేసునామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామములో నా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వరలారా, నిజమైన వెలుగు అనే కార్యక్రమం ద్వారా మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ఆలోచించే అదృష్టాన్ని మీ అందరితో పాటుగా దేవుడు నాకు కలిగించినందుకు దేవునికి నేను నా మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు దేవుని గురించి కానీ దేవుని ఆలోచనలు కానీ మనిషిలో కనుమరుగైపోతున్నాయి అన్న సంగతి మనందరం గమనించాలి. పాత రాతి యుగం నుండి రాకెట్ యుగంలోకి మనిషి అభివృద్ధి చెందాను అనుకుంటున్నాడు తప్ప దేవునిని అర్థం చేసుకోవడంలో చాలా వెనకపడిపోయి ఉన్నాడు అన్న సంగతి మనం ఆలోచించాలి. అందుకే మిమ్మల్ని అందరినీ దేవునిలో బలవంతులుగా మహాజ్ఞానాన్ని మాట్లాడేవారిగా, క్రైస్తవుడు అనగానే మతపరమైన మాటలు మాట్లాడేవాడిగా కాకుండా మహాజ్ఞాన సంగతులను మాట్లాడేవాడిగా మరి ఉండేటట్టుగా చెయ్యాలన్నదే మా ఉద్దేశం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఒక అద్భుతమైన సంగతిని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. చెప్పబడుతున్నటువంటి అంశము వలస పక్షులు పరదేశులు. వేసవకాలం రాగానే ఒక అద్భుతం అనేది మన కళ్ళ ముందు జరుగుతుందన్న సంగతి మనం గమనించాలి. ఆకాశంలో మనం చూస్తున్నప్పుడు గుంపు గుంపులుగా పక్షులు విహరించుకుంటూ వెళ్ళిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ ఎక్కడకు వెళుతున్నాయో, ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతున్నాయో అన్న సంగతి మనం ఆలోచించాలి. ఈ పక్షులు కొన్ని వేల కిలోమీటర్ల నుండి మన భారతదేశానికి వలస వస్తున్నాయి. అమెరికాలో నుండి, కాలిఫోర్నియా ప్రాంతంలో నుంచి, మెక్సికో టెక్సాస్ దీవుల నుంచి, మధ్య ఆసియా నుంచి, యూరప్ దేశాల నుండి కూడా, ఆస్ట్రేలియా నుంచి, మరెన్నో దేశాల నుండి ఈరోజు వలస పక్షులు మన భారతదేశానికి వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని చూసిన మనిషి ఇవన్నీ ఏ ప్రాంతానికి చెందినవి అని ఆలోచించినప్పుడు ఇంత అందమైన చక్కని శబ్దములు చేస్తూ మనుషులను అలరింపజేస్తున్న ఈ పక్షులు ఏ ప్రాంతానికి చెందినవి అని మనిషి అన్వేషణ జరిగించినప్పుడు ఇవి వలస పక్షులు అని సుమారుగా కొన్ని లక్షల వేల కిలోమీటర్లను దాటుకుంటూ మన దేశానికి కొంతకాలం ఉండడానికి వస్తున్నాయి అని శాస్త్రవేత్తల అంచనాలు తేలింది ప్రియులారా. ఈ నిజాన్ని మనిషి తెలుసుకున్నది ఎప్పుడంటే గత 30 సంవత్సరాల క్రితం మాత్రమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పక్షి అనే జాతి పుట్టినేటికి సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలయ్యిందని శాస్త్రవేత్తల అంచనాలలో కూడా తేలింది. నిజానికి ఈ వలస పక్షులు ఎందుకు వస్తున్నాయో, మనిషిని ఎంతగానో అలరింపచేస్తున్న వీటిని గురించిన ఉనికి యేసుక్రీస్తు వారు సాక్షాత్తు బైబిలులో ఒక అపురూపమైన మాటను మాట్లాడడం జరిగింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో ఆకాశ పక్షులను చూడుడి అన్నాడు. ఆకాశ పక్షులను చూడుడి అన్నప్పుడు ఎలా చూడాలి, ఎందుకు చూడాలి, ఏది నేర్చుకోవాలని మనల్ని చూడమన్నాడో ఒక్కసారి మనసు పెట్టి మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది చూశారండి, పక్షుల్ని చూశారు. పక్షులు తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పకపోయినా చూశారు. కానీ
కొంత కొన్ని సంవత్సరాల క్రితం రైట్ బ్రదర్స్ అనేవారు ఆకాశ పక్షులను చూసి మేము కూడా గాలిలో ఎగరాలి అనుకున్నారు, విమానాన్ని కనిపెట్టారు. ప్రియులరా, మరికొందరు ఆకాశ పక్షులను చూసి ప్రేమ పావురాలు అని పంజరంలో పెట్టి దాచుకుని ఆనందపడిన వారు కూడా ఉన్నారు. మరికొందరు ఆకాశ పక్షులను చూసి పైన ఆకాశంలో ఎగురుతుంటే కింద మషాలా నూరిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలరా, కానీ యేసుక్రీస్తు వారు చూడమన్నది ఎలాగని కాదు. ప్రియులరా, ఎలా కాదు ఆయన చూడమన్నది? ఆకాశ పక్షులను చూడండి అంటే ఆలోచించమంటున్నాడు. నీకన్నా చాలా రెట్లు చిన్నదైన ఆకాశ పక్షిని చూస్తుంటే మనిషిగా ఉన్నవారికి జ్ఞానం కలుగుతుంది, బోధ కలుగుతుంది అన్న ఒక అద్భుతమైన ఆలోచన యేసు ప్రభువు వారి మాటల్లో మనకి కనబడుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు పక్షులను చూడండి అన్న మాటలో ఉద్దేశం ఏంటంటే అవి ప్రతి చిన్నదానికి కుమిలిపోయి బాధపడిపోయి మరి కష్టాలలోకి వెళ్ళిపోయి నిరుత్సాహం కలిగే పరిస్థితి అయితే వాటి మధ్య ఉండదండి. ఈరోజు సృష్టిలో అన్నిటికన్నా గొప్పవాడు ఎవరు అని మనం ఆలోచించగలిగితే మానవుడు అన్న సంగతి మనకు అర్థమవ్వాలి. ఒకసారి యేసుక్రీస్తు వారు అన్న మాటను మరోసారి మనం ఆలోచన చేద్దాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు అంటున్నా చూడండి. మనిషి మాత్రమే విత్తుతాడు, పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో పంట చేతికొచ్చిన తర్వాత కొట్లలో కూర్చుకోనివ్వండి. మరి ఎలా బ్రతుకుతున్నాయి అవి? పంటను విత్తటం లేదట, కోయటం లేదట, కొట్లలో కూర్చుకోవడం లేదట, మరి ఎలా బ్రతుకుతున్నాయండి అని మీరు అనుకుంటున్నారా? ఎలా బ్రతుకుతున్నాయి అవి? అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. దేవుడు వాటిని పట్టించుకుంటున్నాడు, దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఈరోజు మనిషి తన గురించి తాను ఆలోచించుకుంటున్నాడో పక్షులను గురించి ఆలోచించటం లేదు. పక్షుల గురించి యేసు చెప్పినట్టుగా యేసుక్రీస్తు వారు అన్నాడంటే పక్షులను గురించి ఆలోచిస్తే ఈ ప్రపంచానికి తెలియని జ్ఞానాన్ని ఏదో మనకి నేర్పిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలరా, అందుకే ఈ పక్షులు నిజంగా వీటిని దేవుడే పోషిస్తున్నాడా అన్న ఆలోచన మనం చేయగలిగితే యోబు గ్రంథంలో 38వ అధ్యాయము 41వ వచనంలో ఒక మంచి మాటను దేవుడు మన కొరకు రాయించాడు. యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనం, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు. ప్రియమైన దేవుని వరలరా, కాకి పిల్లలు దేవునికి మొర పెడుతున్నాయి అని రాయించాడు. చూడండి, తెల్లవారుజామునే ఉదయాన్నే లేవగానే కాకులు శబ్దాలు చేస్తుంటే, పక్షులు శబ్దాలు చేస్తుంటే ఏంటి ఈ కాకులకు అలా అనుకుంటున్నానే తప్ప నువ్వు చెయ్యలేని పని పక్షులు చేస్తున్నాయన్న సంగతి నీకు అర్థమవ్వాలి. నువ్వు చేయలేనిది మనిషి, నువ్వు చేయలేనిది పక్షులు చేస్తున్నాయి, దేవునికి మొర పెడుతున్నాయి, దేవునిని అడుగుతున్నాయి, తండ్రి మాకు ఆకలిగా ఉంది నాయన, నీ మీదే ఆధారపడ్డాము తండ్రి అని అనగలుగుతున్నాయి. కానీ మనిషి మాత్రం దేవునికి మొరపెట్టడం చాలా తక్కువ. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈరోజు ఎందుకు ఈ సంగతిని యేసుక్రీస్తు వారు మనతో ప్రస్తావిస్తున్నాడంటే, నిన్నెందుకు పక్షుల గురించి ఆలోచించమంటున్నాడంటే, మనిషి ఈరోజు పక్షుల కన్నా అధ్వాన్నపు స్థితిలోకి వెళ్ళిపోతున్నాడో, దిగజారిపోతున్నాడన్న దేవుని ఆవేదన కనపడుతుంది యేసుక్రీస్తు వారి మాటలలో. చూసారా, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు యోబు గారిని అడుగుతున్నాడు దేవుడు. యోబు నువ్వు చెప్పు, కాకి పిల్లలు నాకు మొరపెడుతున్నప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు అంటున్నాడు. చూడండి, ఎవరు పెడుతున్నారండి పక్షులకు ఆహారాన్ని? ఎవరు పెడుతున్నారు? మనం పెడుతున్నామా? మనం మనల్ని ప్రేమించే వాళ్ళకి కూడా పెట్టం, మనం మన ఇంటికి వచ్చే వారికి కూడా పెట్టం మనం. కానీ నిజంగా ఈరోజు ఆకాశ పక్షులను పెంచుతున్నది, పోషిస్తున్నది సాక్షాత్తు దేవుడండి. దేవుడు, కారణం అవి దేవుని మీద ఆధారపడుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మీద ఆధారపడుతున్నాయి. ఇంకా మనం చూడగలిగితే కీర్తనల గ్రంథంలో 147వ అధ్యాయము 9వ వచనాన్ని, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన అనగా దేవుడు ఆహారమిచ్చువాడు.
చూశారా అండి, దేవుడు పశువులకును అంతేకాదు ఈ భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ 84 లక్షల రకాల జీవరాశులు ఈ భూమి మీద మనతో పాటు బ్రతుకుతున్నాయి ప్రియులారా. వాటన్నిటినీ పోషిస్తున్నది ఎవరనుకుంటున్నారు? దేవుడండి. లేదా మీరేమైనా వాటికి ఆహారం పెడుతున్నారా? పాలిస్తున్న వాటికే పనికిరాని పెడుతున్నటువంటి మనం, సరిగా తిండి పెట్టలేని మనం, సకల కోటి జీవరాశులను పెంచి పోషిస్తున్నది ఎవరంటే దేవుడండి. దేవుడు కారణం దేవుని మీద ఆధారపడుతున్నాయి. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వలస అనేది ఈ పక్షులను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వలస అనేది చాలా అద్భుతమైనది, చాలా అద్భుతమైనదండి. ఎందుకంటే అంటార్కిటిక ఖండం నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి కొన్ని పక్షులు మన భారతదేశానికి వలస వస్తూ ఉంటాయి. ఎక్కడికి వస్తున్నాయి అంటే మన రాష్ట్రంలో, మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ దగ్గర కృష్ణా జిల్లా కొల్లేరు సరస్సులోకి ప్రతి ఏటా వలస పక్షులు వస్తూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో పులికాట అనే సరస్సులోకి చాలా అనేకమైన వలస పక్షులు వస్తూ ఉన్నాయి. ఈ పక్షులు ఎందుకు వస్తున్నాయి అంటే వాటి ప్రాంతాలలో ఆహారము ఉండదు పిల్లరా. మనకు ఎండాకాలం రాగానే వాటికి శీతాకాలంగా ఉంటుంది, అక్కడ శీతాకాలం ఉండగానే ఇక్కడ ఎండాకాలంగా ఉంటుంది మనకు. కాబట్టి విపరీతమైన మంచు, కొండలన్నీ కరిగిపోవడం వల్ల, నీరంతా మంచుగడ్డలుగా మారిపోవడం వల్ల, పచ్చదనం అనేది కనపడకపోవడం వల్ల మేము ఎలా బ్రతికేది అని ఆలోచించే వలస పక్షులు ఎన్నో ఖండాలు దాటుకుంటూ ఈరోజు మన భారతదేశానికి వలస వస్తూ ఉన్నాయి. అందులో నిజంగా ఒక అద్భుతమైనటువంటి పక్షిని గురించి మనం ఆలోచించగలిగితే, ఈనాడు వార్తాపత్రికలో కూడా మరి సంచలనంగా అద్భుతంగా ప్రచురించిన ఒక పక్షిని గురించిన మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నానండి. అదే ఆ పక్షి పేరు స్వాలో. స్వాలో అనే ఈ పక్షి గురించి ప్రత్యేకత ఏమయ్యింది అని మనం ఆలోచించగలిగితే, ఈ స్వాలో అనే పక్షికి ఒక ప్రత్యేకత ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. 20,000 కిలోమీటర్లు సునాయాసంగా ఏ సహాయం లేకుండా, ఎవరి సహకారము లేకుండా మన భారతదేశానికి వస్తున్నాయి లేదా ప్రయాణం చేస్తున్నాయి. కొంతకాలము ఉండి తర్వాత వాటి ప్రాంతాలకు అవి తరలిపోతున్నాయి. ఇక మన ప్రపంచంలోనే అత్యంత మరి దూరం వెళ్ళగలిగే ఒక పక్షి మరొకటి కూడా ఉంది ప్రియులరా. దాని పేరు ఆర్కిటిక్ టెర్మ్ అనే ఈ పక్షి సుమారుగా 40,000 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించగలదు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం! పక్షుల మీద ఎంత పరిశోధన చేశారో చూడండి. పక్షుల అధ్యయనం కూడా ఈరోజు సమాజంలో ఉందంటే మనం ఆశ్చర్యపోవాలి. యేసుక్రీస్తు వారు చెప్పారని ఆకాశ పక్షులను ఆలోచించండి అన్నందుకు ఈ కార్యక్రమాలు చేయలేదండి. యేసుక్రీస్తు వారు ఆలోచన తెలియకుండానే పరిశోధన చేశారు, కానీ వీళ్ల పరిశోధనకు అందని జ్ఞానాన్ని యేసుక్రీస్తు వారి మాటల్లో మనకి దొరుకుతుంది ప్రియమైన దేవుని పిల్లలరా. మన భారతదేశానికి చెందిన సలీం అలీ అనే ఒక వ్యక్తి, శాస్త్రవేత్త, పక్షుల మీద అధ్యయనం ప్రారంభించాడు. ఇవి ఎక్కడ నుంచో విదేశాల నుండి 200,000 కిలోమీటర్లు దాటుకుంటూ వలస వస్తున్న పక్షులు అని చెప్పారు. నిజంగా ఇది ఎప్పుడు తెలిసింది అంటే గత 30 సంవత్సరాల క్రితం మాత్రమే ప్రియమైన దేవుని పిల్లలరా. అందుకే ఈ పక్షులను గురించి దేవుడు రాయించిన ఒక నిజంగా శాస్త్రవేత్తలకు ఈ వలస ఎంత ఆశ్చర్యపరిచిందంటే, శాస్త్రవేత్తలందరూ ఇప్పటికీ కూడా అంతుచిక్కని రహస్యం ఏంటంటే, ఇంత జ్ఞాపక శక్తి ఈ పక్షులకు ఎక్కడ నుండి వచ్చింది అని ఆలోచిస్తున్నారండి. పక్షులకు ఇంత జ్ఞాపక శక్తి ఎక్కడదని ఆలోచిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన ఒక మాటను మనం ఆలోచించగలిగితే, యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనాలు ఆలోచిద్దామండి. ఈ పక్షులకు ఇంత జ్ఞాపక శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించేసరికి ఏమండి, శాస్త్రవేత్తలు ఏం చేశారో తెలుసా? పక్షి యొక్క తలలో ఒక కంప్యూటర్ చిప్పును అమర్చారండి. ఎంత అద్భుతం అండి ఇది! పక్షి యొక్క తలలో ఒక కంప్యూటర్ చిప్పును అమర్చి
ఆ తర్వాత దానిని పట్టుకుని మరలా ఆలోచించేసరికి ఆశ్చర్యపోయే ఒక రాడార్ వ్యవస్థ శాస్త్రవేత్తలకు పక్షి యొక్క మెదడులో ఉన్నట్టు కనుగొన్నారండి. ఎందుకంటే చాలా జ్ఞాపక శక్తి ఉంది పక్షులకు అని వారు ఆశ్చర్యపడుతూ తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా విమానాలలో ప్రయాణం చేసేవారికి బాగా అర్థమవుతుంది. విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఎదర ఒక స్క్రీన్ ఉంటుంది. కొండలు దాటుతున్నా అది రికార్డ్ అవుతుంది, సముద్రాలు దాటుతున్నా అది రికార్డ్ అయిపోతుంది, లోయలు దాటుతున్నా అది రికార్డ్ అయిపోతుంది, దట్టమైన అడవులు వస్తున్నా అక్కడ రికార్డ్ అయిపోతుంది. తిరిగి మరలా ప్రయాణాలు వచ్చేసరికి ఏదైతే రికార్డు చేసుకుందో, జ్ఞాపకం పెట్టుకుందో, అదంతా మరలా చూపిస్తూ ఉంటుందండి. బ్లాక్ బాక్స్ అంటారు దాన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగేనండి పక్షి యొక్క తలలోనండి ఏ వస్తువును చూసినా వెంటనే గుర్తుపెట్టుకుంటుందట. సముద్రాలను చూసినా, అడవులను చూసినా, లోయలను చూసినా, కొండలను చూసినా, గుట్టలను చూసినా, పర్వతాలను చూసినా, ప్రతి దానిని దాని పక్క ఏ గ్రామాలు ఉన్నాయో, ఏం ఉన్నాయో అన్న సంగతిని కూడా పక్షి యొక్క బుర్రలో జ్ఞాపకం పెట్టుకుని ఎంతో దూరం సునాయాసంగా ప్రయాణం చేయగలిగే తెలివి, జ్ఞాపక శక్తి, జ్ఞానము పక్షి యొక్క తలలో శాస్త్రవేత్తలు చూశారు. ప్రియులారా, ఇది మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు మన గురించి ఏమన్నాడో తెలుసా? మీరు పక్షుల కంటే బహుశ్రేష్ఠులు అన్నాడండి. మీరు పక్షులతో సమానం అనలేదు పిల్లారా, పక్షుల కంటే చాలా రెట్లు మీరు గొప్పవాళ్ళు అన్నాడు, మీరు శ్రేష్ఠులు అన్నాడు. కానీ పక్షులు ఎక్కడి నుంచో తమ దేశాల నుంచి వస్తున్నాయి, ఇక్కడ కొంతకాలం ఉంటున్నాయి, ఆ తర్వాత వాటి ప్రాంతాలకు మరలా వెళ్ళిపోతున్నాయి. అందుకే దేవుడు ఒక మాట చెబుతున్నాడు, ఒక మాట చెబుతున్నాడు. యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనాలలో నేను చెవియొగ్గి వారి మాటలను వినియున్నాను. చూశారండి, జాగ్రత్త. ప్రతి మాట దేవుడు వింటున్నాడండి, వింటున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో వింటున్నాడు. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటుంటే నా గురించి ఏమైనా మాట్లాడుతున్నారా అని ఆలోచిస్తున్నాడండి. కానీ ఎవరు ఇద్దరు మాటల్లో దేవుడు కనపడాడండి, దేవుడు కనపడటం లేదండి. ఏమంటున్నారు చదవండి. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకుంటున్నారు అంటున్నాడు. చూడండి మనుషులారా, మీరు పనికి మాలిన మాట్లాడుకుంటున్నారు తప్ప పనికొచ్చే నా గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? మీరు ఎవరన్నా మాట్లాడుకుంటున్నారా? ఎవరన్నా నేనేమి చేసి తిని అని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాప పడువాడు ఒకడు ఒకడు కూడా లేడేంటండి? కోటాను కోట్ల మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న ఈ ప్రపంచంలో ఒకడు కూడా పశ్చాత్తాప పడేవాడిగా కనబడటం లేదని బాధపడుతున్నాడు. ప్రియులరా, యుద్ధమునకు చొరబడు గుర్రములు వలె ప్రతి వాడు తనకిష్టమైన మార్గమును పోవుచున్నాడు. యుద్ధానికి వెళ్ళే ఒక గుర్రాన్ని చూడండి, దానికి ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక మర్యాద ఉండదు. దానికి ఇష్టం వచ్చినట్టుగా ఏ ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో తెలియక ఎలా పడితే అలా వెళ్ళిపోతూ తన మార్గంలో ఉంటుంది అది. అలాగే నా పిల్లలు ఒక గుర్రం వలె యుద్ధానికి చొరబడు గుర్రానికి ఎలాగైతే క్రమం ఉండదో, అలాంటి క్రమము లేని వారుగా నా పిల్లలు భూమి మీద ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారని దేవుడు వేదన చెందుతున్నాడండి, వేదన చెందుతున్నాడు. ఆయన ఆకాశములకు ఎగురు సంకుబుడి కొంగ అయినను తమ కాలము ఎరుగును తెల్లగువయు మంగళ కత్తి పెట్టయు వాదే కొరుకును వాదే కొరుకును అంటున్నాడు. చూడండి, అదే ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూడగలిగితే స్వాలో అని వ్రాయబడి ఉంది. స్వాలు ఇక్కడ వార్తాపత్రికలో ఈనాడు శీర్షికలో వేయబడిన ఆ స్వాలు అనే పక్షిని గురించిన సంగతి ఇదిగో దేవుడు బైబిల్లో ఎప్పుడో 2500 సంవత్సరాల క్రితం, ఇప్పటికి నేటికి 2500 సంవత్సరాల క్రితం బైబిల్లో ఈ స్వాలు అనే పక్షిని గురించి వ్రాయించాడు. ప్రియులారా, ఓదే కొరుకును మంగళకత్తి పెట్టయు తాను రావలసిన కాలం ఎరుగురు అంటున్నారు. చూడండి, పక్షులకు వాటి రావలసిన కాలం తెలుసట. ఏది శీతాకాలము, ఏది వేసవి కాలము, ఏది వర్షాకాలము అనే కనీస జ్ఞానం ఈరోజు పక్షులకైనా అర్థమవుతుంది. కానీ అవి ఎప్పుడు వెళ్ళాలో, ఎప్పుడు వాటి దేశాలకు వెళ్ళిపోవాలో అన్న జ్ఞానం పక్షులకైనా అర్థమవుతుంది. కానీ పక్షులకన్నా శ్రేష్ఠుడైన మనిషి నువ్వెందుకయ్యా, నీ కాలాన్ని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచో వచ్చి భూమి మీద బ్రతుకుతున్నావు? నువ్వు
ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. పాపం పక్షులు వాటి ఉనికి ఈరోజు సమాజంలో కష్టకాలం అనేది వచ్చేసిందండి. పక్షులకి పక్షులను చూడగానే ఆనందిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు, ఏమండి ప్రేమిస్తారు వాటిని. కానీ ఈరోజు అదే పక్షులకు కష్టకాలం వచ్చింది. కారణం ఎవరో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? మనుషులేనండి, మనుషులేనండి. ఈరోజు మనిషి ఎంత స్థితికి ఎదిగిపోయాడు అంటే, జ్ఞానం 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 అనుకుంటూ, తెలివితేటలు పెరుగుతున్నాయి అనుకుంటూ, దేవుడు కలిగించిన వాటిని ఈరోజు అంతముందించేవాడిగా ప్రపంచంలో కనబడుతున్నాడు. అందుకే దేవుడు ఇవన్నీ నశించిపోవడానికి కారకుడు ఎవరు అన్న సంగతిని చెబుతున్నాడు. యిర్మీయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. అతడు అనగా దేవుడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొని చుండగా దేశములో, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా, దేశములో నివసించుచున్న వారి చెడుతనము వలన జంతువులను పక్షులను నాశనమైపోతున్నాయంట అన్నాడు చూడండి, దేశములో నివసిస్తున్న వారి పాపం చెడుతనాల వల్ల ఈరోజు జంతువులు పక్షులు నశించిపోతున్నాయంటన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పక్షుల కన్నా ఎన్నో రెట్లు మనిషిని గొప్పవాడిగానే దేవుడు చేశాడు. కానీ ఆ గొప్పతనాన్ని ఏది నిలబెట్టుకుంటున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు ఆలోచించండి. చాలాసార్లు అని మాట్లాడుతూ ఉంటాడు, నిజానికి మనిషి పక్షుల కంటే మాత్రమే గొప్పవాడు కాదు ప్రియులారా, ఇంకా చాలా జీవరాశుల కన్నా గొప్పవాడు మనిషి, గొప్పవాడు. ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ వచనం, గొర్రె కంటే అనగా జంతువుల కంటే మనిషి ఎంతో శ్రేష్ఠుడు అన్నాడు చూడండి. ముందేమో పక్షుల కన్నా శ్రేష్ఠుడు అన్నాడు, ఇప్పుడేమో జంతువుల కన్నా నువ్వు శ్రేష్ఠుడు అంటున్నాడు. కానీ ఎవరి జీవితం బాగుందో ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎవరి జీవితం బాగుంది? పక్షుల జీవితం బాగుందా? జంతువుల జీవితం బాగుందా? లేదా వీటన్నిటికన్నా గొప్పవాడిగా నిన్ను చేశాడు నీ జీవితం బాగుందా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, నిజానికి వాటికన్నా మనల్నే గొప్పగా దేవుడు చూశాడు. మన కోసమే వీటన్నిటిని పుట్టించాడు, మన కోసమే ఇంత పెద్ద సృష్టిని దేవుడు కలిగించాడండి. 6 అడుగుల మనిషి కోసం అంతరిక్షాన్ని దేవుడు కలుగజేశాడంటే ఆయనకి మనిషి అంటే ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఇక్కడ ఒక మాటను మనం ఆలోచించగలిగితే, యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం, భూజంతువుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము బుద్ధి నేర్పుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరూ లేరు. నిన్ను ఎంతో గొప్పవాడిగా ఈ ప్రకృతిలో నిన్ను చేస్తే, సకల జీవరాశులు నీకు లోబడేటట్టుగా దేవుడు నీ కాళ్ళ దగ్గర పెట్టాడు. ఒక సింహం నీ మాట వింటుంది సర్కసులో, ఒక ఏనుగు నువ్వు చెయ్యమన్నదల్లా చేస్తుంది, ఒక విష సర్పం నువ్వేం చెయ్యమంటే అది చేస్తుంది, ఒక మహాక్రూర మృగాలు సహితం నువ్వు ఏది చెబితే అది చేస్తున్నాయి అంటే, ప్రపంచాన్ని మనిషి కాళ్ళ దగ్గర దేవుడు పెట్టాడు. వీటన్నిటికన్నా ఎక్కువగా బుద్ధి, వీటన్నిటికన్నా ఎక్కువ జ్ఞానం మనిషికిస్తే, మనిషి మాత్రం నన్ను దేవుడు ఇంత గొప్పగా పుట్టించాడు అన్న కనీస కృతజ్ఞత లేకుండా పనికిరాని లోకం కోసం ఆరాటంగా ఆనందంగా బ్రతుకుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించండి. అందుకే చాలాసార్లు మనిషి అనుకుంటున్నాడు, ఈరోజు ఎక్కువ కాలం బతికేది లోకంలో హంస అంటున్నారు చాలామంది, హంస చాలా ఎక్కువ కాలం బ్రతుకుతుందండి అంటున్నారు, నన్నేంటి దేవుడు ఎలా చేశాడని బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు దేవుడిచ్చిన ఇంత అద్భుతమైన ఆకారంతో పోలిస్తే ఎవరికండి దేవుడు ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు? మీరు చెప్పండి ఎవరికిచ్చాడు? ఈ లోకంలో ఒక హంస చాలా గొప్పగా బ్రతుకుతుంది, ఎక్కువ కాలం బ్రతుకుతుంది అని చాలామంది అంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి ఈ హంసలండి, ఈ హంసలు ఎక్కువగా మన కళ్ళ ముందు కనిపించవు. ఎక్కడో దట్టమైన అడవులలోనూ, హిమాలయాలలోనూ, మానస సరోవర వాతావరణంలో ఇవి ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక 100 సంవత్సరాలు బ్రతకొచ్చు, లేదా 200 సంవత్సరాలు బ్రతకొచ్చు, లేదా ఎక్కువ కాలమే బ్రతకొచ్చు. కానీ ఎక్కువ
ఆయుషును ఎక్కువ ఫలాన్ని ఇచ్చింది వాటికి కాదు దేవుడు, నీకన్నా తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా ఈ ప్రకృతిలో ఎక్కువ ఆయుష్నిచ్చింది మనిషిగా నీకే అన్న సంగతి ముందుగా మనకు అర్థమవ్వాలి. మనుషులకే ఇచ్చాడండి ఆయుష్కాలాన్ని. ప్రారంభంలో దేవుడు మొట్టమొదటిగా మనుషులను కలుగజేసినప్పుడు మొట్టమొదటి మానవులకు ఎంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడండి? ఎంత ఇచ్చాడు? మెతూషల అనే ఆయనకు 969 సంవత్సరాలు, ఆదాము గారు 930 సంవత్సరాలు. ఎలా ఆలోచించుకుంటూ పోతుంటే సుమారుగా 1000 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. కానీ రాను రాను ఏం చేశాడో తెలుసా? మనిషికిచ్చిన ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. 1000 సంవత్సరాల నుండి దేవుడు ఆయుష్కాలాన్ని 120 సంవత్సరాలకు తగ్గించేశాడు. ఎందుకు ఆయుష్కాలాన్ని తగ్గించేశాడో ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి ప్రియులారా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందండి. పాపం చేయటంలో మనిషి ఈరోజు పండితుడైపోయాడు. ఆది కాండము 6వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులైపోయారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అంటున్నాడు. చూడండి, ఎక్కడ 1000 సంవత్సరాలు, ఎక్కడ 120 సంవత్సరాలకు పడిపోయిందో మీరు ఆలోచించండి. దావీదు గారి కాలంకి వచ్చేసరికి 70 లేదా 80 అన్నాడు. కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి మీరింతలో కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరు వంటి వారు కారా అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. చూశారా అండి, నిజంగా ఆయుష్ ఎక్కువగా దీర్ఘకాలాన్ని ఇచ్చింది హంసలకు అనుకుంటున్నారా, పక్షులకు అనుకుంటున్నారా? కాదండి, కాదు, మనుషులుగా మనకే ఇచ్చాడు. కానీ ఎక్కువ ఆయుష్ ఇచ్చినందుకు ఎక్కువ పాపాలు చేసి దేవునికి దూరమైపోతున్న మనిషిని చూశాడండి దేవుడు. నాయన, నువ్వు ఎక్కువ ఆయుష్ ఇచ్చినందుకు ఎక్కువ పాపాలు చేస్తున్నావరా? నువ్వు ఎక్కువగా అన్యాయంగా బ్రతుకుతున్నావరా? నువ్వు అందుకే నాకు దూరమైపోతున్నావన్న బాధతో మీ ఆయుష్ కాలాన్ని నేను తగ్గించేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఆయుష్ కాలాన్ని ఇచ్చింది ఎక్కువగా హంసలక? ఈరోజు లోకం అనుకుంటున్నట్టుగా హంస ఎక్కువ కాలం బ్రతుకుతుంది అనుకుంటున్నారే, కానీ దేవుడు ఈ మాటను బైబిల్లోనే రాయించాడన్న సంగతి ఎంతమందికి తెలుసండి? ఈ మాటను ఎప్పుడో దేవుడు బైబిల్లో రాయించాడన్న సంగతి ఎంతమందికి తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా? యోబు గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు నేను ఇట్లనుకుంటిని, నా గూటి యొద్దనే నేను చచ్చేదను, హంసవలే నేను దీర్ఘాయువు గలవాడుగా ఉందును, హంసవలే నేను దీర్ఘాయువు గలవాడుగా ఉందును అంటున్నా. చూడండి, హంసకు దీర్ఘాయువు ఉందని దేవుడే లేఖనాలలో చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లలారా. పక్షుల్ని చూసి మనిషి ఈరోజు నేర్చుకోవలసిన ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, పక్షులు తమ దేశాల నుండి వాటిని రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి మన భారతదేశానికి వచ్చి కొంతకాలం ఉండి ఆహారాన్ని తీసుకుని మరలా వాటి దేశాలకి అవి వెళ్ళిపోతున్నాయండి. అలాగే ఈరోజు పక్షుల కన్నా శ్రేష్ఠుడవైన నీవు మనిషి, ఓ మనుషుడా నీవు, నీవేంటో తెలుసా? నువ్వు కూడా ఈ లోకానికి ఎక్కడి నుంచైతే వచ్చావో అక్కడకు వెళ్ళిపోవాలి అన్న ఆలోచనకి ఏమైనా కలుగుతుందా? చిన్న తల కలిగిన ఒక పక్షిని చూడండి ప్రియులారా. ఏమండి, పక్షులు పెద్దవా మనిషి పెద్దవాడా అని మనం ఆలోచించగలిగితే మన మెదడు 1350 గ్రాములు ఉంటుంది ప్రియులారా. అదే పక్షి మెదడును ఒక్కసారి తూకానికి వెయ్యండి, ఎన్నో కొన్ని గ్రాములు కూడా తూకానికి రావండి. చిన్న మెదడులో ఎంత జ్ఞానం ఉందండి! ఇంత మెదడు కలిగిన మనిషిలో ఎందుకు పుట్టావో, ఎందుకు బ్రతుకుతున్నావో, ఎక్కడ నుంచి ఈ లోకానికి వచ్చావో, తిరిగి ఎక్కడకు వెళ్ళిపోవాలో అన్న కనీస జ్ఞానం లేకుండా ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు చూడండి. ఏమండి, 40,000 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. నువ్వు గుర్తుంచుకోగలవా ఇంత జ్ఞాపక శక్తి? ఒకసారి హైదరాబాద్ వీధుల్లో వెళ్ళావంటే ప్రతి వీధి ఒకేలా ఉండేసరికి కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడకు వెళ్ళాలో తెలియక దారి తప్పిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లేదా మన వాళ్ళకి ఎవరికైనా అడ్రస్ మనం చెప్పాలి అంటే
మన స్నేహితులకు కానీ మన బంధువులకు కానీ మన ఇంటి అడ్రస్ చెప్పాలంటే దేనిని గుర్తు పెడతామో తెలుసా? పలానా సినిమా థియేటర్ దగ్గర నుంచి రావాలి అని చెబుతూ ఉంటాం మనం. ఎందుకంటే ఏదో ఒక బండ గుర్తు పెడితేనే కానీ తెలుసుకోలేని స్థితిలోకి మనం వెళ్ళిపోయాం ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే దేవుడు బాధపడుతున్నాడండి. ఇదిగో ఆకాశ పక్షులు వాటి కాలమును ఎరుగును కానీ నా పిల్లలకు తెలివి లేదంటున్న యెహోవా న్యాయ విధిని నా పిల్లలు తెలుసుకోలేకపోతున్నారంటున్నాడు. దేవుని జ్ఞానాన్ని ఆలోచించండి. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అంటున్నాడు. ముందు నా గురించి ఆలోచించు నాయన, ఆ తర్వాత లోకాన్ని గురించి ఆలోచించు. ముందు లోకజ్ఞానం కాదు దేవుని జ్ఞానం గురించి ఆలోచించు. ఈరోజు పక్షులను గురించిన ఉనికి బైబిల్లో ఎక్కువ చెప్పాడా, ఈరోజు లోకములో మనిషి ఎక్కువగా చెబుతున్నాడా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మనిషి దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టాడు, లోక జ్ఞానాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాడో, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడో, అందుకే సమాజంలో ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటూ మరణించేవాడిగా మనకి కనబడుతున్నాడు. సికింద్రాబాద్లో ఒకరోజు ఒక మంచి వయసులో ఉన్నటువంటి అమ్మాయి కనిపించిన ప్రతి పేపర్ ముక్క తీసుకుని గబగబా దాన్ని చదివేసి కింద పారేసి మరలా ఇంకొకటి తీసుకుని అది చదివేసి పారేయటం జరుగుతుంది. అప్పుడు ఒక వ్యక్తిని అడిగిన, ఏంటి ఆ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుంది అని అడిగితే, ఈ అమ్మాయి బాగా చదువుకుందండి, ఉద్యోగం వస్తుంది అనుకున్నాం కానీ మెంటల్ వచ్చేసిందండి, పిచ్చి పట్టేసిందండి అంటున్నారు. ఏం చదువుకుంది? బాగా చదువుకుందా? బాగా చదువుకున్న ఆ చదువులో ఏముందో చెప్పండి. జ్ఞానం ఉందా? ఎందుకు పుట్టావో ఉందా? ఎందుకు బ్రతకాలో ఉందా? నీకు జన్మనెవరిచ్చారో ఉందా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ మాటను దేవుడు ఎప్పుడో బైబిల్లో వ్రాయించాడన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఎక్కువగా చదువుకోవడం వల్ల మనిషికి పిచ్చివాడిగా మారిపోతాడో అన్న సంగతిని కూడా దేవుడు బైబిల్లో రాయిస్తూ, నీ విస్తారమైన విద్యాభ్యాసము వలన నీ దేహమునకు ఆయాసకరము అంటున్నా చూడండి. నీ దేహమునకు ఆయాసకరం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు లోక జ్ఞానాన్ని పక్కన పెట్టి ఒక్కసారి దేవుని జ్ఞానంలోనికి రండి. ఆలోచించండి, నువ్వు నీ జీవితం ఎంతో గొప్పగా ప్రపంచంలో దేవుడు నిన్ను చూపించబోతున్నాడు. కాబట్టి అవి వలస పక్షులు ఎలాగైతే వచ్చి వెళ్ళిపోతున్నాయో మీరు ఆలోచించండి ప్రియులారా. అలాగే దేవుడు కూడా మన గురించి ఏమంటున్నాడు తెలుసా? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి చూడండి ప్రియులారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నామో ఆ బయలుదేరిన ప్రదేశాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన పనులైపోయిన తర్వాత తిరిగి మన ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ఇదిగో రాజమండ్రి నుంచి కాకినాడకు వచ్చాము. కాకినాడలో మా పని అయిపోయిన తర్వాత మాది రాజమండ్రి అన్న సంగతి మాకు గుర్తుండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా గమ్యాన్ని మేము మర్చిపోతే అప్పుడు మమ్మల్ని ఏమంటుందో ఈ సమాజం ఒక్కసారి ఆలోచించండి. మర్చిపోయిన వాడిని ఈ సమాజం ఏమంటుందో తెలుసా? నీ పేరేంటని అడిగితే ఏమో అంటాడు, నీ ఊరేంటి అంటే ఏమో అంటాడు, నీ విచిత్రమైన వేషధారణ ఏంటయ్యా ఎలా ఉన్నావంటే నాకు తెలియదు అంటాడు. అలాంటి వ్యక్తిని మనం పిచ్చోడు అంటాం. మతి తప్పిన వాడిని పిచ్చివాడు అని ఎలా అంటున్నామో, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు అంటున్న వాడిని నీ పేరేంటో చెప్పు అని అడిగితే తెలియదు అంటున్న వాడిని పిచ్చివాడు అని నువ్వు అంటే, అసలు ఎక్కడి నుంచి వచ్చావో తెలియకుండా ఈ భూమి మీద బ్రతుకుతున్న నిన్నేమనాలి దేవుడు చెప్పండి ప్రియులరా? నిన్నేమనాలి? వాడి కంటే పెద్ద పిచ్చోడు నువ్వే అంటున్నాడు దేవుడు. ఎక్కడి నుంచి ఈ లోకానికి వచ్చావు? ఓ మనిషి 60-70 సంవత్సరాల భూమి మీద బ్రతుకుతున్నావే, ఏమీ లేనివాడిగా అమ్మ కడుపులో నుంచి దిగంబరిగా ఈ లోకానికి వచ్చి ఎన్నో సంపాదించుకుని ఎన్నో కూడబెట్టుకుని ఒట్టి చేతులతోనే మరలా వెళ్ళిపోతున్నావే, అసలు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో ఎక్కడకు వెళ్ళిపోతున్నావో ఏ రోజైనా ఆలోచిస్తున్నారా ప్రియమైన దేవుని పిల్లలారా? ఆలోచిస్తున్నారా? అందుకే పౌలు గారు అంటున్నాడు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును. ఎంత అద్భుతమో చూడండి ప్రియులారా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏమంటున్నారో చూడండి. ఈ భూమి మీద తాము ఈ భూమి మీద పరదేశులమును, మేము యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకున్నారండి వాళ్ళు.
అబ్రహాము గారికి దేవుడు ఒక దేశాన్ని ఇచ్చాడు, తీసుకో అబ్రహాము అన్నాడు. అప్పుడు అబ్రహాము గారు చేసిన పని ఏంటో తెలుసా? చిన్న గుడారాన్ని వేసుకుని తన జీవితాన్ని గుడారాల్లోనే బతికాడండి. కారణం, ఈ లోకం శాశ్వతం కాదని, ఈ లోకం నాది కాదనుకున్నాడు, ఇది ఉండదు అనుకున్నాడు, దేవుడున్న లోకమే సరి అయిందనుకున్నాడు. నేను ఈ లోకానికి వచ్చిన ఒక పరదేశిని, ఒక యాత్రికుడిని అనుకున్నాడే తప్ప ఈ లోకం నాకు శాశ్వతం అన్న అనుకోలేదు ప్రియులారా, అనుకోలేదు. అబ్రహాం అంటే తెలియని వారు ఉండరు, కానీ అబ్రహాము లాంటి లక్షణాలు, అబ్రహాము లాంటి బ్రతుకు ఈరోజు మన జీవితంలో ఉందో మీరు చెప్పండి, మీరు చెప్పండి. అందుకేనండి నేను ఈ భూమి మీద పరదేశిని అంటున్నాడు, యాత్రికుడను అంటున్నాడు. చూడండి ఇదే మాట దావీదు గారు కూడా మాట్లాడుతున్నాడు. మొదటి దినవృత్తాంతములు 29:15 చూడండి ప్రియులారా. మా పితరులందరి వలే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము అంటున్నాడు. చూడండి ఒకనాడు గొర్రెలు కాసుకుంటూ రాజుగా మారిన దావీదు గారికి, దేవుడికి ఇష్టుడుగా మారిన దావీదు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దావీదు గురించి దేవుడు పలికాడే, ఆ దావీదు గారు ఈ భూమి మీద ఏమనుకున్నాడో తెలుసా? నేను ఈ భూమి మీద పరదేశిని అంటున్నాడు ఆయన, నేను ఈ భూమి మీద యాత్రికుడను అంటున్నాడు. ఒక అబ్రహాము గారు ఒక ఈ భూమి మీద ఒక పరదేశిని అంటున్నాడు, యాత్రికుడను అంటున్నాడు. ఒక ఇస్సాకు, యాకోబు, ఒక యేసుక్రీస్తు వారు ఇలా ఎందరో మహానుభావుల జీవితాలను చూస్తుంటే ఈ లోకం మీద కొంచెం కూడా ప్రేమ లేకుండా, మమకారం లేకుండా పరలోకం మీదే అపారమైన ప్రేమను పెంచుకున్నారండి. మాది ఈ లోకం కాదు అనుకున్నారు పిల్లరా, మాది ఈ లోకం కాదనుకున్నారు. ఒక అపోస్తలుడైన పౌలు గారి మాటల్లో ఒక అపురూపమైన మాట మనకు కనబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 3:20 కూడా చూడండి ప్రియులారా. మన పౌరస్థితి అనగా మన సిటిజన్షిప్, మన పౌరస్థితి పరలోకమందున్నది. చూసారండి, మనం ఈ భూలోక దేశ పౌరులం కాదండి. మనిషి అనుకుంటున్నాడు నేను భారతీయ పౌరుణ్ణి అనుకుంటున్నాడు, నేను అమెరికా పౌరసత్వం అంటున్నాడు, నాది పాకిస్తాన్ పౌరసత్వం అంటున్నాడు, నాది అమెరికా పలానా ఎన్నో దేశాల పౌరసత్వం నాది అనుకుంటున్నాడు. కాదండి, కాదు. అసలు మన నిజమైన పౌరస్థితి పరలోకమందున్నది, పరలోకమందున్నది. ఈ భూమి మీదకు నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో తెలుసా? అమ్మ కడుపులో నుండి ఈ భూమి మీదకి ప్రవేశించావు. అమ్మ కడుపులోకి రాకముందు, అమ్మ కడుపులో మనం నివసించినది 9 నెలలు ఉన్నామండి. ఆ 9 నెలల క్రితం అమ్మ కడుపులోకి మనం ఎక్కడి నుంచి వచ్చామో ప్రియులారా, ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? అదే దావీదు గారి మాటల్లో లేదా మోషే గారి మాటల్లో మనకు తెలుస్తుంది. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. చూడండి, అమ్మ కడుపులోకి రాకముందు మా నాన్నలో ఉన్నాను నేను, మా నాన్నలోకి రాకముందు మా తాతయ్య గారిలో ఉన్నాను, ఆయనలోకి కూడా రాకముందు ఎందరో గర్భములు దాటుకుంటూ అలా వెనక్కి 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 వెళ్ళి ఆలోచించేసరికి ఒక మనుషుడు కనపడుతున్నాడు, అతనే ఆదాము. ఆదాములో ఉన్నాను నేను, ఆదాము గారిలోకి కూడా రాకముందు దేవునిలో ఉన్నాను నేను, దేవునిలో ఉన్న నేను ఆదాము గారిలో నుంచి, ఆదాము గారిలో నుండి ఎందరో గర్భములు దాటుకుంటూ దాటుకుంటూ మా తాతయ్య గారిలోకి వచ్చాను, మా తాతయ్యలో నుంచి మా నాన్నలోకి వెళ్ళాను, మా నాన్నలో నుంచి మా అమ్మ గర్భంలోకి కడుపులోకి వెళ్ళాను. ప్రియులారా, 9 నెలలు ఉన్నాను అక్కడ, ఇదిగో ఆకారాన్ని తెచ్చుకున్నాను, పుట్టాను, పెరిగాను, పెద్దవాడనయ్యాను, ఈ భూమి మీద నా జీవితాన్ని సాగిస్తున్నాను. ఇక్కడ కేవలం 60-70 సంవత్సరాలు ఒక యాత్రికుడుగా, ప్రయాణికుడుగా ఉండడానికి మాత్రమే దేవుడు మనల్ని పంపించాడన్న సంగతిని మాత్రం మర్చిపోవద్దండి, మర్చిపోవద్దు. మనం ఏదైనా ఊరుకు వెళ్ళినప్పుడు, మన చుట్టాల బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రోజులుండి మన పనులు చూసుకుని తిరిగి మన ప్రాంతాన్ని మన ఇంటికి వెళ్ళిపోవాలి, మన ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కడున్న వస్తువులన్నీ తెచ్చుకుని అక్కడున్నవన్నీ నాయి అంటే నిన్ను అక్కడ ఎవరో ఉంచనివ్వరు. అక్కడ ఈ భూమి మీదకు వచ్చిన నీవు ప్రతి కనిపించినదంతా సంపాదించుకుంటూ ఇది నాది 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 అనుకుంటూ అన్యాయంగా ఏమీ పట్టికెళ్లకుండా వట్టి చేతులతో వెళ్ళిపోతున్న నీ అమాయక జీవితాన్ని చూస్తుంటే నీకు ఆలోచన రావడం లేదా? నీకు రావడం లేదా? అప్పుడప్పుడు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్లు దొరకవడం లేదని బయట నుండే కిటికీలో నుంచి టవల్స్ కచ్చిపులు బ్యాగులో వేసేస్తూ ఉంటారు చాలామంది. అప్పుడు ఒకరోజు నేను వెనకాలండి చూస్తున్నాను ఇదంతా, ఇద్దరు మనుషులు సీ వచ్చి లోన బస్సులోకి వచ్చి
నేనకి ఈ సీటు నాది నాది నాది, ఇది నాదంటే నాది నాదంటే నాదని దెబ్బలాడుకుంటున్నారు వీళ్ళంతా. అప్పుడు నేను అనుకున్నాను, నాది నాది అంటున్నారు వీళ్ళు, ఎంతకాలం ఉంటారేంటి ఇందులో అనుకున్నాను నేను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎంతకాలం ఉంటారండి? ఒక అరగంట సేపు. అరగంటలో దిగిపోయే నీకు నీదెందుకు అవుతుందయ్యా అది? అరగంటలో దిగిపోతావు, ఆ తర్వాత ఇంకొకటికి వచ్చి వేస్తాడో నాది అంటాడో. అలాగే 60-70 సంవత్సరాలలో నువ్వు ఈ లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, నీ కళ్ళ ముందు ఎంతోమంది మేధావులు చచ్చిపోతున్నా ఏమండి మనకు అర్థం కావడం లేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు పరదేశువు, నువ్వు పరదేశువు అన్న పాట చాలా సందర్భాల్లో ఒక మనిషి చచ్చిపోయినప్పుడు పాడుతూ ఉంటారు. పరదేశులమో ప్రియులారా, పురమిది కాదో జనులారా అన్న పాట పడుతున్నప్పుడు ఒక మనిషి చచ్చిపోయినా ఆ వాతావరణంలో ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందో తెలుసా? నిజంగా జీవితం మీద కోరికలు లేకుండా, ఆశలు లేకుండా, మనసంతా వికారంగా మారిపోయి, ఏ ఆలోచన లేకుండా, నిజంగా నాకు ఒక చనిపోయిన వ్యక్తికి స్నానం చేయిస్తుంటే నేనేమనుకుంటానో తెలుసా అండి? నాకు కూడా ఇలాగే స్నానం చేయిస్తారా అనిపిస్తుంది. ఒక చనిపోయిన వ్యక్తికి పౌడర్ పూస్తుంటే నాకు ఇలాగే పౌడర్ రాస్తారా అనిపిస్తుంది. ఒక అత్తరు రాస్తుంటే నాకు ఇలాగే అత్తరు పూస్తారా? ఒకే జత బట్టలతో ఇలాగే సాగనంపుతారా? నువ్వు వెళ్ళిపో అని సాగనంపుతారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒక మనిషిని అన్నీ ఆ అంచనాలు పూర్తి చేసిన తర్వాత గోతిలో పెట్టి మట్టి వేస్తున్నప్పుడు నా మీద కూడా ఎలాగే మట్టిని వేస్తారా అన్న ఆలోచన వస్తుంటేనండి గుండె పగిలిపోతుంది ప్రియులారా, గుండె పగులుతుందండి. నిజంగా ఎప్పుడైతే ఎలాంటి ఆలోచనలతో ఉన్న మనిషి ఆ తర్వాత ఎప్పుడైనా బయటికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ మామూలు వాతావరణంలోకి వచ్చేస్తాడు. నేను చావనే చావను అనుకుంటున్నాడు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, పక్షులు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, అలాగే వాటిని వలస పక్షులు అంటున్నారు. నువ్వు ఈ లోకానికి వచ్చిన ఒక పరదేశివు, నువ్వు ఒక యాత్రికుడువు, నువ్వు నీ ప్రయాణం ఆగిపోతుంది ఏదో రోజు. కొంతమంది ప్రయాణం 20 సంవత్సరాలు అయిపోతుంది, అమ్మ కడుపులోనే అయిపోతుంది. కొంతమంది హార్ట్ అటాక్తో వాళ్ళ ప్రయాణాన్ని ముగించుకుంటున్నారు, యాక్సిడెంట్ల ద్వారా ముగించుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ వారి ప్రయాణాన్ని ముగించుకుంటున్నారు. నీ ప్రయాణాన్ని అర్ధాంతరంగా నువ్వు ముగించుకుంటున్నావు, కానీ నువ్వు వెళ్ళేది నిజంగా పరలోకానికేనా అన్న ఆలోచన మనకు రావాలి. పౌలు గారు మాట్లాడుతూ Hebrews 13:14 చూడండి ప్రియులారా, నిలువారమైన పట్టణము మనకిక్కడ లేదు. మనకి లేదండి, ఇక్కడ ఏదైనా ఉందనుకుంటున్నారా? ఏది నాకు చూపించండి. ఇది నిజమనుకుంటున్నారా? ఏది చూపించండి ఒకసారి. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు అన్నాడంటే నువ్వెందుకయ్యా సంపాదిస్తున్నావు? నువ్వు దేని కొరకయ్యా బ్రతుకుతున్నావు? దేవుడిచ్చిన చిన్న జీవితకాలాన్ని గందరగోళం చేసుకుంటున్నావా? దేవుడిచ్చిన చిన్న ఆయుష్కాలాన్ని పాడు చేసుకుంటున్నావా? నీ కన్న తండ్రి పరలోకంలో నుండి నిన్ను పరదేశిగా యాత్రికుడిగా ఈ లోకానికి పంపితే ఇక్కడికి వచ్చి నువ్వు భూమి మీద ఏం చేస్తున్నావు చెప్పండి? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నావు, ఉద్యోగాలు అంటున్నావు, వ్యాపారాలు అంటున్నావు, పెళ్ళి అంటున్నావు, పిల్లలు అంటున్నావు, వాళ్ళని చదివించడం అంటున్నావు, ఇలా చచ్చిపోతున్నావా? ఎందుకైనా దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించింది? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, బ్రతికున్నంత కాలం తండ్రి అప్పగించిన పనులు చేశాడు. నేను తొందరగా వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి. ఈ లోకానికి వచ్చిన పరదేశిని యాత్రికుడిని అనుకున్నాడో తన జీవితాన్ని ముగించుకుని దేవుని కొరకు, మన అందరి కొరకు ముగించుకుని మహాలోకానికి, తండ్రి దగ్గర లోకానికి తాను బయలుదేరి వచ్చిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి ఒక్కసారి. ఈ పక్షులను చూపిస్తూ దేవుడు మనకి ఆలోచన చెప్పాలనుకున్నాడు. అదే యేసుక్రీస్తు వారు ఆకాశ పక్షులనైనా ఆలోచించండి నాయన, అవి ఎక్కడో 200,000 కిలోమీటర్లు దాటుకుంటూ భారతదేశానికి వచ్చి వెళ్ళిపోతున్నాయి. మనిషి పక్షుల కన్నా జంతువుల కన్నా ఎన్నో రెట్లు గొప్పవాడవైన ఓ మానవుడా, ఓ మనిషి, నువ్వు ఎందుకయ్యా పరలోకాన్ని మర్చిపోతున్నావు? పరలోకాన్ని ఎందుకయ్యా పట్టించుకోవడం లేదు? పరలోకం అన్న మాట నీ మనసులో ఎందుకయ్యా కనిపించడం లేదు? ప్రారంభ కాలములో పరలోకం అనే మాట మారుమోగు పోయిందండి. కానీ ఈరోజు చివరి దినాలలో బ్రతుకుతున్న మనం పరలోకం అన్న మాట కనుమరుగైపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, కనబడటం లేదండి. నాకు పరలోకం రాదేమో అన్న భయం ఏ క్రైస్తవుని దగ్గర కనబడటం లేదు. పరలోకానికి వెళ్ళే అర్హతలు నీ దగ్గర ఉన్నాయా? నువ్వేమన్నా సంపాదించుకున్నావా? పరలోకానికి ఎలా వెళ్ళాలో అన్న ఆలోచన ఏమైనా మన దగ్గర ఉందా? ఆలోచించండి ఒక్కసారి. అందుకే పక్షులను చూపిస్తూ జ్ఞానాన్ని చెప్పాలి అనుకున్నాడు దేవుడు. జ్ఞానాన్ని చెప్పాలి అనుకున్నాడు.
అందుకే వలస పక్షులు పరదేశులు అంటున్నాడు. అవి వలస పక్షులు, నువ్వు పరదేశివి. పక్షులు దేవుని మీద ఆధారపడుతున్నాయి, దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అంతకన్నా శ్రేష్ఠుడు అయిన నీవు దేవుని మీద ఆధారపడటం లేదు, దేవుని కొరకు బ్రతకడం లేదు. ఈరోజు అర్ధాంతరంగా మరణించి నీ జీవితాన్ని అగ్నిపాలు చేసుకుంటున్నారు బ్రిల్లరు, అగ్నిపాలు చేసుకుంటున్నాం మన వద్ద. అందుకే చివరిగా దేవుడు నోవాహు గారి కాలంలో జలప్రలయం అయిపోయిన తర్వాత, ప్రచండమైన ఆ ప్రళయం ముగిసిపోయిన తర్వాత నోవాహు గారు వాడ కిటికీని తీసి ఒక కాకిని విడిచిపెట్టినట్టుగా మనం చదువుకున్నామండి. ఈ పక్షులను చూపించే మనకు బోధ నేర్పుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నోవాహు గారి కాలంలో నోవాహు గారు, యజమానుడైన నోవాహు గారు ఒక కాకిని విడిచిపెట్టాడు. ఆ కాకి వెళ్ళిందండి, వెళ్ళింది. వెళ్ళు, లోకం ఆరిందో నేల ఆరిందో లేదో చూసిరా అని పంపితే వెళ్ళిన ఆ కాకి నోవాహు గారి దగ్గరికి తిరిగి రాలేదండి, రాలేదండి. ఏమైపోయిందో రాలేదండి. ఆ తర్వాత పావురాన్ని విడిచిపెట్టాడు నోవాహు గారు. పావురం అనే పక్షి జాతికి చెందిన పావురాన్ని విడిచిపెట్టాడు. పావురం అనే జాతిని అంతరించిపోకుండా కాపాడిన యజమానుడికి నేను కృతజ్ఞత కలిగి ఉండాలనుకున్నది. వెళ్ళింది ఒలీవ ఆకు చిగురును తన నోటితో కరుచుకుని నోవాహు గారికి అందించింది ప్రియమైన దేవుని పిల్లలారా. నోవాహు గారు ఒకరోజు కాకిని, ఒకరోజు పావురాన్ని ఎలా విడిచిపెట్టాడో, నేల ఆరిందో లేదో చూడండి అని ఒక పని నిమిత్తం ఎలా బయటకు విడిచిపెట్టాడో, కాకి వెళ్ళింది కనబడకుండా పోయింది, ఈరోజు పావురం వెళ్ళింది, ఆ తర్వాత సమాధానంగా తిరిగి వచ్చింది. ఈరోజు మనం కూడా అలాగే వచ్చామండి, అలాగే ఈ లోకానికి వచ్చాం. పరలోకములో నుండి మనల్ని దేవుడు ఒక కాకిని, ఒక పావురాన్ని పంపుతున్నట్టుగా మనల్ని పంపించాడు. కాకి ఎలాగైతే, ఎలాగైతే పీనుగులను తినడానికో లోకాన్ని అనుభవించడానికో వెళ్ళిపోయిందో, మనిషి కూడా ఈ లోకానికి రంగుల లోకములో పడి, ఈ మాయ ప్రపంచంలో పడిపోయి, ఈ సుఖాల సుడిగుండంలో పడిపోయి, ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ సంపాదన సందడిలో పడిపోయి మునిగి తేలిపోతూ ఆనందంగా దేవుడు లోకాన్ని, దేవుని మర్చిపోయి బ్రతుకుతున్నాడండి, బ్రతుకుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. పక్షుల కన్నా శ్రేష్ఠులవైన నీవు ఈరోజు ఏమైపోయింది నీ జ్ఞానం? పరలోకం అన్న మాట వాటిని చూడు, 40,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని కూడా గుర్తుపెట్టుకుంటుంది. అంతకన్నా ఎక్కువగా తెలివిగా జ్ఞానంగా నిన్ను దేవుడు పుట్టిస్తే పరలోకాన్ని మర్చిపోయి బ్రతుకుతున్న మనకు అసలు న్యాయం ఉందా, నీతుందా, భక్తుందా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనం పరదేశులం అండి, మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడానికి ఈ లోకానికి వచ్చాం మనం. కొద్ది కాలం ఉండి వెళ్ళిపోయే మనకే కక్షలు ఎందుకండి, అసూయలు ఎందుకండి, పగలు ఎందుకండి, స్వార్థం ఎందుకండి? ఏదో ఒకరోజు వెళ్ళిపోయే నీకు ఈ లోకాన్ని, ఈ లోకాన్ని ప్రేమించకు, దేవుడున్న లోకానికి వెళ్ళిపోవాలన్న ఆశ కలిగి మాత్రం బ్రతకండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, నా తండ్రి, వలస పక్షులు పరదేశులు అనే అద్భుతమైన ఒక సందర్భాన్ని మేము ఆలోచించుకున్నాం నాయన. పక్షులను చూసి ఈరోజు నేర్చుకునే స్థాయికి మనిషి దిగజారిపోతున్నాడని మీరు బాధపడుతున్నారని మేము నమ్ముతున్నాం నాయన. తండ్రి, ఇదిగో నీ పిల్లలందరూ వింటున్నారు, వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆలోచింపజేయండి.